హలో సబ్స్క్రైబర్స్, వెల్కమ్ టు డేర్స్. అండ్ మనకి ఒక డేర్ వచ్చింది అన్నమాట ఇన్స్టాగ్రామ్ లో. కామెడీ చేస్తున్నావా? సో డేర్ ఏంటంటే, యాక్చువల్ మనం పెట్రోల్ కొట్టించుకోవాలన్నమాట. మన బండికి 100 రూపాయలు పెట్రోల్ కొట్టించుకొని అందరిలాగా నోట్లు కాకుండా వీళ్ళకి కాయిన్స్ లో పే చేయాలన్నమాట. సో అదే మనకు వచ్చిన డేర్ ఇన్స్టాగ్రామ్ లో. సో మన ఫ్రెండ్స్ కూడా వచ్చేసారు అన్నమాట మన కోసం. ఇదిగోండి. అరే రారా. సో వీడు వచ్చేసి మన తమ్ముడు వరుణ్, వీడు వచ్చేసి మన ఫ్రెండ్ అన్నమాట. వీడి పేరు భాష, మాస్క్ తీరే భాష. వీడి పేరు భాష. వీడు వచ్చేసి మన తమ్ముడు, వీళ్ళిద్దరు హెల్ప్ తీసుకొని ఇప్పుడు ప్రజెంట్ ఈ డేర్ అయితే చేస్తున్నాం. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇదైతే స్క్రిప్టెడ్ అయితే అస్సలు కాదు. స్క్రిప్టెడ్ అయితే కాదు, నిజం చెప్తున్నాను. స్క్రిప్టెడా నిజం అంటే స్క్రిప్టెడ్ అంటే స్క్రిప్టెడ్ కాదు. మళ్ళీ మీరు నెగిటివ్ కామెంట్స్ అయితే పెట్టకండి. మా ట్రై అనేది మేము చేస్తున్నాం అనమాట. ఈవెన్ కాయిన్స్ ఇదిగోండి. ఇండియన్ ఆయిల్ ప్రజెంట్ మనం ఇండియన్ ఆయిల్ ఫీల్ దగ్గర ఉన్నాం. అక్కడ నుంచి హైవేలో ఉన్నాం. ప్రజెంట్ ఇందులో మొత్తం 300 రూపీస్ కాయిన్స్ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకి మనం ఇప్పుడు కరెక్ట్గా 100 ఉంటే 100 ఇచ్చేసాం అనుకోండి, వాళ్ళు 100 తీసుకుంటారు. సో నేను స్క్రిప్టెడ్ చేయకూడదు అని చెప్పేసి 300 రూపీస్ కాయిన్స్ తెచ్చాను. సో ర్యాండమ్గా ఇచ్చేస్తాను, వాళ్ళు లెక్క పెట్టుకోవాలన్నమాట. మనం పెట్రోల్ బంక్ అయితే వెళ్తున్నాం. ఆడియో రికార్డింగ్ కి ఈ ఫోన్ వాడుతున్నాను, నాది పాతది. ఓకే వెయిట్ అండ్ సీ. నువ్వు అక్కడికి వెళ్ళిపో తొందరగా. ఇప్పుడు ఉంటది ఇడికి. తీసుకో ఎక్కువ ఉన్నా అంటే తీసుకోవాల్సింది అంతే. ఇంకా తీసుకో తీసుకో అన్నా. లేవు ఇంకా మా దగ్గర డబ్బులు లేవు. 100 తీసుకో. మీ ఇష్టం తీసుకుంటా చిన్న. మీ ఇష్టం తీసుకోవచ్చు. ఎంత తీసుకోవచ్చు? సాటి మనిషిని హింసించడం అనాగరి. 300 అయ్యింది. నాకు అర్థం కాలేదు సార్. అయ్యో పట్టుకో. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు సార్? అయితే ప్రెజెంట్ షాక్ అయిపోయాడు అనమాట. ఈ చిల్లర ఆడ తీసుకుంటాం అంటున్నాడు. ఇప్పుడు ప్రజెంట్ ఇదిగో ఆట అయిపోయినాక ప్రశాంతంగా వచ్చి లెక్కేసుకుంటా ఒక్క నిమిషం ఆగన్నాడు. చూద్దాం. వెయిట్ అండ్ సీ. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదు. కవర్లు వేసుకోవాలా? కవర్ లేదు మా దగ్గర. నువ్వు తీసుకోవాల్సిందే. నాక డబ్బులు లేవు మరి. అసలు తీసుకోనంటే తీసుకోను అంటున్నాడు. ట్రై చేస్తా తీసుకోవడానికి, కన్విన్స్ చేస్తా. అన్న ఇదిగో అన్న, ఇదిగో డబ్బులే కా అన్న. అంటే అది తీసుకో అన్న. డబ్బులే కదా, ఇదిగో తీసుకో అన్న. మీరు ఇంకోండి, నేను తీసుకున్నాను. తీసుకో అన్న. కావాలనే పెట్టారు నాకు. కావాలనే మరి మా సబ్స్క్రైబర్లు అడుగుతున్నారు. మొత్తం ఎలా తీసుకోండి? లెక్కేసి తీసుకోవాలి నువ్వు. టైమే ఉంటే ఏమైంది? ఎదవకి భయపడాల్సిన అవసరం లేదు. రామారావు ఏంటో రామారావు నాగేశ్వరరావు. డబ్బులే కదా మీ వస్తుంది. ఏమంటారు కానీ నువ్వు తీసుకో. సరే అన్న. సరే తీసుకొని ఆడుకోండి. తీసుకొని అడుపు లెక్కేస్తున్నాడు చూడండి. మొత్తం అన్ని రూపాయలే. 2 రూపాయలు ఎక్కడ కనపడవు నీకు. మొత్తం అన్ని రూపాయలే. 2 రూపాయలు ఎక్కడ కనపడవు నీకు. ఉందా అక్కడక్కడ ఉంటుంటే అయితే?
సరే కానీ ఎక్కువ వచ్చినా నీకే. 100 బిల్లలు అయితే నీకు వస్తాయి, నువ్వు 2 రూపాయల బిల్లలు 100 తీసుకుంటావు, ఎన్నైనా తీసుకో. వంద బిల్లలు అయితే నీకు వస్తాయి, నువ్వు 2 రూపాయల బిల్లలు 100 తీసుకుంటావు, ఎన్నైనా తీసుకో. సరే తీసుకో అయితే నువ్వే మరి. అందులో నుంచి మీరు ఎన్నైనా తీసుకోవచ్చు, లెక్కేసిన దాంట్లో రూపాయి ఎక్స్ట్రా వచ్చినా మీకే. అంతే, మీరు తీసుకున్న దాంట్లో రూపాయి ఎక్స్ట్రా వచ్చినా మీకే, అది మీ చాయిస్. 5 రూపాయలు ఎక్స్ట్రా ఉన్నాయా? ఎలా ఉందన్న ఎక్స్పీరియన్స్? చాలా బాగుందా? ఎవరైనా చేశారు ఇప్పుడు దాకా ఇట్లా? ప్రాంక్ కాదు, రియల్ అయింది. ఓకే అన్న. సో ఫైనల్లీ డేర్ అయితే కంప్లీట్ అయిపోయింది. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే